హలో ఎవ్రీబడి, చాలా రోజుల తర్వాత నేను ఒక ట్రావెల్ వ్లాగ్ని పోస్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అంటే చిక్మగళూరు తర్వాత ఒక ప్రాపర్ ట్రావెల్ వ్లాగ్ నేను ఛానల్లో పోస్ట్ చేయలేదన్నమాట. ఇన్ఫ్యాక్ట్ నేను 2-డే ట్రిప్కి కానీ 3-డే ట్రిప్కి అసలు వెళ్ళనే లేదు. అండ్ దిస్ వన్ ఇస్ వన్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట. పొద్దున్న మేము వెళ్దాం అనుకుని మధ్యాహ్నం టికెట్స్ బుక్ చేసుకుని రాత్రికల్లా బస్ ఎక్కేసామన్నమాట. ఇట్ వాస్ దాట్ అన్ఎక్స్పెక్టెడ్. సో రాత్రి మేము బస్ ఎక్కి మార్నింగ్ 6 o'clock కల్లా పాండిచ్చేరి చేరుకున్నాము. అక్కడికి చేరుకోగానే మేము బస్ స్టాప్ నుంచి బైక్ రెంటల్స్ దగ్గరికి వెళ్ళాము. అండ్ 2 బైక్స్ రెంట్కి తీసుకున్నాం అన్నమాట. ఒక్కో బైక్కి పర్ డే రెంట్ 600 అండ్ పెట్రోల్ మనమే కొట్టించుకోవాలి. పాండిచేరిలో ఊబర్ కానీ ఓలా కానీ ఉండదు. సో బైక్ రెంటల్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే ఆటోస్ కూడా ఎక్స్పెన్సివ్. సో అక్కడ నుంచి మేము ఒరవెల్లో హాస్టల్ బుక్ చేసుకున్నాము ఆల్రెడీ. ఆ హాస్టల్కి బయలుదేరిపోయామన్నమాట. చాలామంది పాండిచేరిలో బీచ్కి దగ్గరగా ఏదైనా రిసార్ట్ తీసుకోవచ్చు కదా అని సజెస్ట్ చేశారు. కాకపోతే వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ మోర్ ఆఫ్ విలేజ్ లైఫ్ స్టైల్ అండ్ ఒరవెల్ కల్చర్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాము. అండ్ మేము వైజాగ్ వాళ్ళమే కాబట్టి బీచ్ మాకేం కొత్త కాదు. సో వీ ఫెల్ట్ లైక్ ఒరవెల్ ఇస్ అ బెటర్ ఆప్షన్ ఫర్ అస్. సో వుడ్ ప్యాకర్ అనే హాస్టల్లో మేము 4 బెడ్స్ తీసుకున్నాము. పర్ బెడ్ కాస్ట్ వచ్చేసి 600 అన్నమాట. హాస్టల్ చాలా నీట్గా హైజీనిక్గా ఉంది, మెయింటెనెన్స్ చాలా బాగుంది. అండ్ మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి వ్యూ అనమాట. చుట్టూ అంతా పొలాలు, మధ్యలో హాస్టల్ అనమాట. ఇట్ వాజ్ వెరీ పీస్ఫుల్ మార్నింగ్ మాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ద హైలైట్ ఆఫ్ దిస్ హోల్ హాస్టల్ ఇస్ దిస్ రూఫ్ టాప్. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. చూడగానే ఒక వింటేజ్ వైబ్ వచ్చిందనమాట. అక్కడ కొంచెం డెకరేటివ్ ఐటమ్స్, కొన్ని బెడ్స్, తర్వాత యోగా మ్యాట్స్ ఇవన్నీ పెట్టారు. ఇంకా బుక్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్తో వచ్చి కూర్చుని టైంపాస్ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ చుట్టూ ఉన్న వ్యూ కూడా చాలా బాగుంది. సో ఒరవెల్లో ఎక్కువగా ఫ్రెంచ్ పీపుల్ ఉంటారనమాట. మనమే అవుట్సైడర్స్లో అనిపిస్తాం. ఫస్ట్లో చూసి ఏ ఫారినర్స్ అనుకున్నామేమో, తర్వాత వాళ్ళకి మనమే ఫారినర్స్ అనమాట. మనమే అక్కడ బయట వాళ్ళం. అంటే వాళ్ళ యాన్సిస్టర్స్ నుంచి ఎప్పటిప్పటి నుంచో వాళ్ళు ఉన్నారంట ఇక్కడ. అండ్ వాళ్ళకి ఒక కమ్యూనిటీ ఉంది, స్కూల్స్ ఉన్నాయి, కొంతమంది ఫార్మింగ్ కూడా చేసుకుంటారని నేను విన్నాను. అండ్ తమిళియన్స్ వీళ్ళు కలిసి ఏ భేదభావాలు లేకుండా కోఎగ్జిస్ట్ అవ్వడం అనేది చాలా బాగా అనిపించింది. హాస్టల్లో ఉన్న వాళ్ళలో కొంతమందితో మేము ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేసాం. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే మన ఇండియన్స్ కూడా ఉన్నారు కొంతమంది, నార్త్ ఇండియా వాళ్ళు, సౌత్ ఇండియా వాళ్ళు కూడా. కానీ బయట కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మేము ఇంటరాక్ట్ అయిన వాళ్ళలో కొంతమంది కొలంబియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ట్రావెలర్స్, లైఫ్ కోచెస్, యోగా ప్రాక్టీషనర్స్, ఇంకా కొంచెం ఐటీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ఫోటోగ్రాఫర్స్, వీళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడున్న జెన్జీ మన ఇండియన్ కల్చర్ని కానీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ని కానీ ఎంతగా నమ్ముతున్నారో నాకు తెలీదు. బట్ ఇవన్నీ కూడా వేరే దేశాలకు ఎక్కువగా వ్యాప్తించాయి. వాళ్ళని అబ్జర్వ్ చేస్తే మనకన్నా డెడికేటెడ్గా అండ్ డిసిప్లిన్డ్గా ఉన్నారేమో అని అనిపిస్తుంది. అండ్ బై ద వే, దిస్ ఇస్ ద హాస్టల్ రూమ్. 4 బెడ్స్ ఇలా ఉంటాయి. అంటే జస్ట్ ఇన్ కేస్ మీలో ఎవరైనా ట్రావెల్ చేయాలి అనుకుంటే ఒక ఇన్సైట్ వస్తుంది కదా అని ఈ క్లిప్స్ మీతో షేర్ చేస్తున్నాను. సో హాస్టల్లో చెక్ఇన్ అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయలుదేరాము. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒరవెల్ బేకరీకి వెళ్ళాము. ఇండియాలో జనరలీ బైక్స్ అంటే అబ్బాయిలే తొక్కుతారు, స్కూటీ అంటే ఎక్కువగా అమ్మాయిలే తొక్కుతారు అని అనుకుంటాం కదా. కానీ ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఏంటంటే సైకిల్ మీద వెళ్ళిపోతున్నారు, అమ్మాయిలు కూడా బైక్స్ మీద వెళ్ళిపోతున్నారు. టీవీఎస్ బైక్స్ మీద కూడా అమ్మాయిలను చూశాను నేను. అసలు ఏ ఫాల్స్ ప్రెస్టేజ్ లేకుండా చక్కగా వెళ్ళిపోతున్నారు. అండ్ ఒకవేళ మన ఎదురు పడితే ఎవరైనా ఖచ్చితంగా హాయ్, గుడ్ మార్నింగ్ అని గ్రీట్ చేస్తున్నారు. అంటే మనం జనరలీ స్ట్రేంజర్స్ని అలా గ్రీట్ చేయము. వీళ్ళని చూసి ఫస్ట్ ఇదేంటి మనకి హాయ్ చెప్తున్నారు అని అనుకున్నాము. అది వాళ్ళ కల్చర్ అన్నమాట. తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఏదో శాండ్విచ్ ఆర్డర్ చేశాను నేను, వెజ్ శాండ్విచ్. కానీ ఆ శాండ్విచ్ చాలా పెద్దగా ఉంది, అసలు నా నోట్లో పట్టనే పట్టలేదు. ఇదంతా కాదన్నప్పుడు సైలెంట్గా వెళ్ళి దోశ ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇంకా ఆమ్లెట్ కూడా ఆర్డర్ చేశారు మా ఫ్రెండ్స్ వాళ్ళ కోసం. ప్రైజెస్ అయితే నాకు రీజనబుల్గానే అనిపించాయి. అంటే ఆబ్వియస్లీ దేర్ ఆర్ ఎక్స్పెన్సివ్ డిషెస్ ఆల్సో. కాకపోతే ఇడ్లీ 25 రూపీస్, ఒక వడ 10 రూపీస్ అంటే ఓకే ఓకే అనిపించింది, పర్వాలేదు అనిపించింది. టేస్ట్ కూడా బాగుంది. అండ్ ఈ దోశ వచ్చేసి రెడ్ రైస్తో చేశారు. నేను ఫ్రెష్గా తీయలేదు, సగం తినేసాక నాకు గుర్తొచ్చింది వీడియో తీయాలని. సో ఏమనుకోకండి. అండ్ ఆ తర్వాత వెనక్కి వచ్చేసినప్పుడు హాస్టల్కి కొన్ని స్టోర్స్ చెక్ చేసామన్నమాట ఆరోవెల్లో. సో ఇది టాపెస్ట్రీ అంటారు దీన్ని. ఇంతకుముందు నా వీడియోస్లో బ్యాక్గ్రౌండ్లో ఉండేవి ఇవి, చాలా కలర్ఫుల్గా ఉంటాయి. సో ఒక టాపెస్ట్రీ తీసుకున్నా నేను, రాధాకృష్ణుల్ది. ఇంకా అక్కడ హ్యాండ్మేడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. అంటే ఇలా హ్యాండ్మేడ్ బ్యాగ్స్ కానీ, నెక్ పీసెస్ కానీ, డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా. బట్ ఆబ్వియస్లీ అవి ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అండ్ వీఆర్ ఆన్ అ బడ్జెట్. సో ఏవైనా రీజనబుల్గా ఉంటే తీసుకున్నాం అంతే.
వీ స్టేడ్ ఇన్ ఆరోవిల్ ఫర్ ఆల్మోస్ట్ 2 PM దట్ డే. అక్కడే ఉన్న లోకల్ షాప్స్ అవి ఎక్స్ప్లోర్ చేసాము. తర్వాత వీ గాట్ రెడీ అండ్ సాధనా ఫారెస్ట్కి వెళ్దామని మేము ప్లాన్ చేసుకున్నాము. ఐ రెడ్ ఫ్యూ ఆర్టికల్స్ అబౌట్ దట్ ప్లేస్ అండ్ ఐ థాట్ దట్ ఇట్స్ వర్త్ గోయింగ్ అండ్ యునో సీయింగ్. కాకపోతే మేము వెళ్ళే టైంకి క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేయడం అంటే ఓపెన్లోనే ఉంది. వీ స్పోక్ విత్ ద వాలంటీర్ అండ్ సాధనా ఫారెస్ట్ గురించి తెలుసుకున్నాము, బట్ అవుట్సైడర్స్ని అలో చేయట్లేదు అనమాట. ఒక కమ్యూనిటీ వెడ్డింగ్ అవుతుంది, సో మేము మొత్తం చూడడానికి అవ్వలేదు. పైపైన జస్ట్ చూసి బేసిక్ పిక్చర్స్ తీసుకుని అక్కడ నుంచి రాక్ బీచ్కి బయలుదేరాము. రాక్ బీచ్ ఆల్మోస్ట్ నాకు వైజాగ్ ఋషికొండ బీచ్లా అనిపించింది. మెయింటెనెన్స్ అది అంతా బాగుంది, స్టాల్స్ అవి కూడా బాగున్నాయి, కాకపోతే ఫుడ్ అస్సలు బాగాలేదు. ఈ పాస్తా అండ్ కొంచెం పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను, అస్సలు నచ్చలేదు నాకు. నాన్ వెజ్ ఆర్డర్ చేశారు మా ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా నచ్చలేదంట. సరే అని ఇంకా బయటకు వచ్చి ఈ వేఫర్ ఆర్డర్ చేసి తిన్నాము. అదైతే బాగానే ఉంది, ఏముంది న్యూటెల్లా ఎక్కువ వేసేస్తాడు కదా, సో ఆబ్వియస్లీ టేస్ట్ బాగానే ఉంటుంది. అది అయ్యాక కొంచెం సేపు అలా పీస్ఫుల్గా అక్కడే కూర్చున్నాం మేము. అలా వచ్చిపోయే వాళ్ళని చూసుకుంటూ టైంపాస్ అయిపోయింది. అండ్ బీచ్లో కూడా కొంచెం సేపు కూర్చున్నాము, తడవలేదు ఆ రోజు. బట్ కొంచెం అక్కడ కూర్చుని కొంచెంసేపు మాట్లాడుకుని పిక్చర్స్ తీసుకుని బయలుదేరిపోయాము. అటు నుంచి పాండిచేరిలో ఎంజీ రోడ్ అని ఒకటి ఉంది, అక్కడ మేము షాపింగ్కి వెళ్ళాము. బట్ మాకు అంతగా ఏం నచ్చలేదు, అంటే కమర్షియల్ స్ట్రీట్లో మల్లేశ్వరంలో వీటన్నిటిలో స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉందో ఆల్మోస్ట్ అన్నీ అక్కడ ఉన్న పీసెసే రిపీట్ అయ్యాయి. సో జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేసాము, బట్ మేమేం కొనుక్కోలేదు అక్కడ. ఆ తర్వాత లైట్గా డిన్నర్ చేసేసి మేము హాస్టల్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని మార్నింగ్ సన్రైజ్ చూడడానికి బయలుదేరాం అనమాట. 5:30 అలారం పెట్టుకున్నాం, కానీ అమ్మాయిలు కదా కొంచెం రెడీ అయ్యేటప్పటికి 6:15 అలా అయింది. ఒక పావు గంటలో సన్రైజ్ అవుతుంది అనగా మేము గబగబా బయలుదేరాము. మేము వెళ్ళేటప్పటికి సన్రైజ్ అయిపోయింది, బట్ వీ ఎంజాయ్డ్ అ లాట్ ఆ సన్రైజ్ చూసి. అండ్ పనిలో పని నేను దెబ్బ కూడా తగిలించుకున్నాను. బండి నుంచి గబుకుమని దిగేటప్పటికి సైలెన్సర్, అంటే అప్పుడే ఎవరో బండి పార్క్ చేశారు, ఆ బండి మీద నేను కాలు పెట్టేశాను. సో సైలెన్సర్ బర్న్ అయింది. ఇంకా పిక్చర్లో అంతేం కనబడట్లేదు, బయట మొత్తం తొక్క ఊడిపోయింది అనమాట. తర్వాత ఆ బీచ్ చూసిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము. ఈ రెస్టారెంట్ పేరు సమ్ మురుగన్ రెస్టారెంట్ ఏదో, చాలా బాగుంది ఫుడ్. ఇడ్లీ తర్వాత క్యాజు ఉత్తప్పం అండ్ దోశ, పొడి దోశ తిన్నాం, చాలా బాగుంది. ఆ తర్వాత ఒరవెల్ బీచ్కి వెళ్ళాము, ఇక్కడ మేము కొంచెం తడిసాము. ఆల్రెడీ కాలు మీద సైలెన్సర్ బర్న్ ఉంచుకుని సైలెంట్గా ఉండకుండా ఇక్కడికి వెళ్ళి వాటర్లో తడిసాను, అందువల్ల అది ఇంకా రప్చర్ అయిపోయి తొక్కంతా ఊడిపోయింది అనమాట. ఆయింట్మెంట్ పెడుతున్నా అది ఇంకా మంట మంట మండిపోతుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక గుర్తుగా ఏదైనా జరగాలి కదా, నాకు ఇలా జరిగింది ఈసారి. ఎనీవేస్ నో రిగ్రెట్స్. ఆ తర్వాత మళ్ళీ మేము ఫ్రెష్ అయ్యి ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళాము. అన్నీ ఒకే ప్యాటర్న్లో ఉండడం వల్లేమో మాకేం పెద్ద ఎక్సైటింగ్గా అనిపించలేదు. కొన్ని కెఫేస్ చాలా బాగున్నాయి, అంటే కొన్ని ఆర్ట్ అది, వాల్ ఆర్ట్ అది ఉంది, అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. బట్ అక్కడ ఫుడ్ తిందామంటే అన్నీ ఆల్మోస్ట్ రెస్టో బార్స్లా ఉన్నాయన్నమాట, మాకు పెద్ద ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. అండ్ మేము కూడా ఈవినింగ్ కృష్ణదాస్ గారి ఈవెంట్కి రిజిస్టర్ అయ్యాము, సో త్వరగా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఈ ఈవెంట్కి ఇంకా 20 మినిట్స్ ఉందనగా మేము అక్కడికి చేరుకున్నాము. లోపలికి నడవాల్సి ఉంటుందన్నమాట చాలా, సో టెన్షన్ వచ్చేసింది లాస్ట్ మూమెంట్లో టైంకి వెళ్ళలేమేమో అని. Literally late. Let's run. And we are running. లోపల ఈవెంట్ చాలా బాగా జరిగింది, కాకపోతే ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట. సో నేనేం వీడియోస్ తీయలేదు, బయటే ఫోన్స్ కలెక్ట్ చేసేసుకున్నారు స్విచ్ ఆఫ్ చేయించేసి. ఆల్మోస్ట్ ఒక 2,500 to 3,000 పీపుల్ వచ్చారు ఈవెంట్కి. ఇట్ వాస్ బ్యూటిఫుల్ అండ్ వెరీ పీస్ఫుల్. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ద ప్లాన్ వాస్ టు గో టు మాంగ్రోవ్ ఫారెస్ట్. బట్ అంతకన్నా ముందు ఆ రోజు పొద్దున్నే ఆర్వెల్లో ఉన్న హాస్టల్ ఖాళీ చేసేయాలి కాబట్టి కొంచెం సేపు అక్కడున్న గార్డెన్లో టైం స్పెండ్ చేయాలనుకున్నాను. అసలు అక్కడ నుంచి బయటికి రావాలనిపించలేదు, కాకపోతే గుడ్ థింగ్స్ అయినా బ్యాడ్ థింగ్స్ అయినా దే ఆర్ నాట్ యూనో పర్మనెంట్ కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్. సో అక్కడ నుంచి తిరిగి వచ్చేస్తున్నప్పుడు అందరికీ బాయ్ చెప్పేసి హాస్టల్ ఓనర్తో మాట్లాడుతున్నాం అనమాట. సో మాట్లాడుతున్నప్పుడు మేము అన్నాం, ఇలా మా ఐటీ ఫీల్డ్లో కొంచెం హెక్టిక్గా ఉంటుంది, ప్రతిసారి వీకెండ్ కోసం వెయిట్ చేయాలి, మీకు అలా కాదు, మీరు ఇంత మంచి ప్లేస్లో ఉండొచ్చు, యువర్ లైఫ్ ఇస్ బెటర్ దాన్ ఆర్స్ అని. బట్ దెన్ హీ టోల్డ్ అస్ దట్ మీ లైఫ్ కూడా చాలా బాగుంది కాబట్టి మీరు ఒక వెకేషన్కి ఎఫోర్డ్ చేయగలిగారు, సో బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యూ హ్యావ్ అని. ఐ థాట్ దట్ ఇట్ ఈస్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్, మన దగ్గర ఏముందో దాని గురించి మనం గ్రేట్ఫుల్ ఫీల్ అవ్వాలి. వీఆర్ ఆల్వేస్ ఫ్రీ టు టేక్ బ్రేక్ వన్స్ ఇన్ అ వైల్, బట్ ప్రాక్టికాలిటీ ఎప్పుడు మర్చిపోకూడదు అనమాట. సో ఎనీవేస్, సో అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాము అండ్ బైక్స్ రిటర్న్ చేసేసి ఒక కార్ బుక్ చేసుకున్నాం అనమాట మాంగ్రోవ్ ఫారెస్ట్కి, ఎందుకంటే ఇక్కడి నుంచి అది 2 అవర్స్ జర్నీ, బైక్ మీద మేము వెళ్తే అలసిపోతాం కదా. సో ఒక కార్ బుక్ చేసుకున్నాము.
మా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు కొంచెం, అక్కడ తెలిసిన వాళ్ళు తమిళ వాళ్ళు ఉంటే వాళ్ళతో కార్ అరేంజ్ చేయించి. సో అక్కడి నుంచి 2 అవర్స్ జర్నీ చేసాము అండ్ అక్కడికి రీచ్ అవ్వగానే లంచ్ టైం అయిందనమాట. సో కోస్టల్ ఏరియా కదా, మా వాళ్ళందరూ నాన్ వెజ్ తినాలి, మంచి ఫుడ్ దొరికితే బాగుండని చూశారు. ఈ లోపలే ఒక ఆవిడ వచ్చి కార్డ్ ఇచ్చారు, మా హోటల్లో తినండి బాగుంటుంది ఫుడ్ అని. సో ఒక బాబా వెళ్ళి లైట్గా ఏదో కొంచెం సాంబార్ రైస్ అండ్ నాన్ వెజ్ తిన్న వాళ్ళు కొంచెం నాన్ వెజ్ తినేశారు. ఆ తర్వాత బోటింగ్కి టికెట్ తీసుకున్నాము, 1800 అయింది ఒక బోట్కి. అది కాకుండా మనం మళ్ళీ ఎంట్రీ ఫీ కూడా కొంచెం కట్టాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటేమో మోటార్ బోట్ అనమాట, ఇంకోటేమో రో బోట్. మోటార్ బోట్ అయితే 40 మినిట్స్లో తిరిగి వచ్చేయచ్చు కదా అని చెప్పి మేము మోటార్ బోట్ ప్రిఫర్ చేసాము. అంటే నాకు ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఏమో అనిపించింది, అంటే 1800 ఆ బోట్కి పే చేసి, అది కాకుండా ఎంట్రీ ఫీ పర్ పర్సన్ 10 రూపీస్, అది మినిమలే అనుకోండి. తర్వాత ఆ బోట్ నడుపుతున్న అతను కూడా కొంచెం అమౌంట్ ఇవ్వాల్సి వచ్చింది. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అఫేర్ ఏమో అనిపించింది, బట్ ఎనీవేస్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఇది ఇండియాలో 2nd లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంట, చాలా బాగుంది. పైన మనకి షెడ్లా ఏదో వేయడం వల్ల నీడలో ఉన్నామన్నమాట, ఎండ మొహానికి కొట్టలేదు, కొంచెం చూడ్డానికి ఈజీగా అనిపించింది. దూరం నుంచి చూడ్డానికి ఇదంతా బ్రాకలీలా ఉందన్నమాట, దగ్గర నుంచి చూస్తే ఈ ప్లాంట్స్కి ఏవైతే లీవ్స్ ఉంటాయో వాటి డెఫినేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది అండ్ కలర్ కూడా చాలా వైబ్రెంట్గా ఉంది. మేము కొంచెం భయపడ్డాం, లైఫ్ జాకెట్స్ అవి ఇటు అటు ఇటు కదులుతూ ఉంటే అమ్మో పడిపోతే ఇంకేమైనా ఉందా అని. కాకపోతే అతను బోట్ నడుపుతున్న అతను చెప్పారు, మీరు ఆవేశ పడకండి, 4 ఫీట్ ఉంటుందంతే, ఏమీ మీకు ప్రాణహాని ఏమి ఉండదు, ప్రశాంతంగా చూడండి అని. సో ఇవి మధ్యలో 3 కేవ్స్ లోపల నుంచి మేము వెళ్ళాము, అంతా చాలా బాగుంది. ఏదో కొంచెం సౌండ్స్ కూడా వస్తున్నాయి, మేబీ అక్కడ మనకు తెలియకుండా ఏదైనా ఒక లైఫ్ ఏమైనా ఉందేమో వాటర్లో కానీ ఆ చెట్లను పట్టుకుని కానీ. సో ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మొత్తం చూడడానికి మాకు 40 to 50 మినిట్స్ పట్టిందనమాట. ఆ తర్వాత మేము పాండిచ్చేరికి బయలుదేరిపోయాము అండ్ 6 o'clock కల్లా మేము పాండిచ్చేరి రీచ్ అయిపోయాము ఈవినింగ్. అండ్ మాకు 10 o'clockకి బస్సు ఉంది, సో ఈ లోపల మెరీనా బీచ్కి వెళ్ళాము. ఈ మెరీనా బీచ్లో బాగా చేపల కంప వచ్చింది, కాకపోతే పర్వాలేదు, అన్బేరబుల్ ఏం కాదు. బట్ ఇక్కడ స్టాల్స్ కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది. మేము పిజ్జా అండ్ పాస్తా తిన్నాము, అది కూడా మీ క్లాస్లో క్లిప్పింగ్ యాడ్ చేశాను. అండ్ స్టాల్స్, ఇంకా కొంచెం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ కొనుక్కున్నాము ఇక్కడ. అండ్ ఇక్కడ నేను సిల్వర్ రింగ్ ఒకటి కొనుక్కున్నాను, ఇదిలా ఈ సిల్వర్ రింగ్ ఎప్పటి నుంచో నేను కొనుక్కోవాలనుకున్నాను అనమాట. ఇక్కడ అనుకోకుండా దొరికింది, కొంచెం టైట్ అయింది బట్ పర్వాలేదులే, సిల్వర్ ఇస్ లైక్ అన్ ఇన్వెస్ట్మెంట్ అని తీసుకున్నాను ఒక సిల్వర్ రింగ్. అండ్ నెక్స్ట్ ఆదియోగి స్టాట్యూ చిన్న తీసుకున్నాను అండ్ నేను నా ఫ్రెండ్ కొన్ని టీషర్ట్స్ తీసుకున్నాము. తర్వాత చెప్పాను కదా పిజ్జా పాస్తా చాలా బాగుందని, సో దట్ వాజ్ ఆర్ డిన్నర్ ఆ రోజు. ఇది తిన్న తర్వాత ఇంకా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఒక 15 మినిట్స్లో బస్ స్టాప్ చేరుకోవచ్చు అనమాట. మేము బస్ స్టాప్కి చేరుకుని ఇంకా బస్సు ఎక్కేసాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock కల్లా ఇంకా బెంగళూరు చేరుకున్నాము. నైట్ 10కి ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ 4 కల్లా చేరుకున్నాము. నా లైఫ్లో ఈ ట్రిప్ చాలా మెమరబుల్, అంటే వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి వ్యాలంటైన్ అయితే లేరు, బట్ వీ మేడ్ ఇట్ లైక్ అ గ్యాలంటైన్ ట్రిప్ అనమాట. అండ్ నాకు సేమ్ జెండర్ ఫ్రెండ్షిప్స్ మీద చాలా నమ్మకం ఉంది అండ్ ఐ ఫీల్ లైక్ దే ఆర్ అ లాట్ మోర్ హెల్దియర్ దాన్ ద అదర్ జెండర్ ఫ్రెండ్షిప్స్. సో మీ లైఫ్లో కూడా లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ ఉంటే చెరిష్ దెమ్, రెస్పెక్ట్ దెమ్, వాల్యూ దెమ్ అండ్ వాళ్ళతో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ టు మై వండర్ఫుల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ట్రిప్ సో బ్యూటిఫుల్. మీ లైఫ్లో ఎప్పుడైనా మనం స్పెండ్ చేసిన టైం మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలనుకుంటే జస్ట్ రీప్లే దిస్ వీడియో అండ్ చెరిష్ ద మెమరీస్. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ మీకు కూడా చూసినందుకు. సో ఐ విల్ సీ యూ అగైన్ విత్ అనదర్ అమేజింగ్ వీడియో. అంటిల్ దెన్ ప్లీజ్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బీ కైండ్ అండ్ బై బై.